నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు. సంఘీభావం ప్రకటించిన విద్యార్థి యువజన సంఘాల నాయకులు. హోదాతోనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి. విద్యుత్ ఓవర్లోడ్ ఉన్న గృహ వినియోగదారులు నెలాఖరులోగా రెగ్యులర్ చేయించుకుంటే 50% రాయితీ. వివరాలు వెల్లడించిన విద్యుత్ శాఖ టౌన్ ADE PVV ప్రసాద్. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంతపేట సాయి మందిరంలో ఉచిత వైద్య శిబిరం. ప్రతి డివిజన్లో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలందించాలన్నదే తమ ధ్యేయమన్న నిర్వాహకులు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పలు యువజన సంఘాల నాయకులు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ప్రకాశం భవనం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి సుధాకర్, PDSU జిల్లా కార్యదర్శి ధనరాజ్, AIYF జిల్లా కార్యదర్శి తన్నీర్ సింగరకొండ, AASF జిల్లా కార్యదర్శి కరుణానిధి, ఐద్వా జిల్లా కార్యదర్శి మన్వర్ సుల్తాన్ పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రఘురామ్, KF బాబు, ఓబుల్ రెడ్డి, నూనె మోహన్రావు, రమాదేవి, ఉబ్బా ఆదిలక్ష్మి, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా సాధనకై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో 5 రోజుల పాటు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈరోజు మొండి చేయి ఆంధ్రప్రదేశ్కి చూపెట్టింది. ప్రత్యేక హోదా వస్తే విద్యార్థులకి చదువుకునే అవకాశం మెండుగా ఉంటాయి, ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, అనేక పరిశ్రమలు ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. కానీ ఈరోజు 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు మోడీతో అంటగాగి ఈరోజు బయటకు వచ్చి నేను ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్తా ఉన్నాడు. మేము SFIకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు కమర్షియల్ ఉద్యమాలు, కాస్ట్లీ ఉద్యమాలు చేస్తే ప్రత్యేక హోదా రాదు. వెంటనే టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేల కాంచి, ఎంపీల కాంచి అందరూ రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఈ వ్యవస్థను స్తంభింపజేస్తేనే ఈరోజు మోడీకి ఆశగదగుతుంది. అట్లా కాకుండా కూలర్ల కింద కూర్చొని మీరు దీక్షలు చేసి ప్రజాధనాన్ని లక్షల రూపాయలు కాజేస్తే హోదా రాదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ హోదా కేంద్రంలో నుంచి ప్రత్యేకంగా మన ప్రత్యేక ప్యాకేజ్ వచ్చింది, కానీ ప్రత్యేక హోదా రాదని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని కూడా అది అంగీకరించాడు. కాకపోతే ఇలా ప్రజల్లోని ప్రత్యేక హోదా వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏమి అభివృద్ధి చెందదని చెప్పేసి భారీ ఎత్తున మన దగ్గర నుంచి అనేక ధర్నాలు, ర్యాలీలు చేస్తే తప్పక దాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించి ప్రత్యేక హోదా కోసం కన్నా ప్రత్యేక ప్యాకేజీ వస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి పంచుకోవడం తప్పక మన రాష్ట్రానికి ఏమాత్రం అభివృద్ధి చెందదని, ప్రత్యేక హోదా రావడం వల్లే అనేక విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు, అనేక కంపెనీలు, పారిశ్రామికలు అన్నీ మన రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి చెందుద్ది. అలానే తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కోసం వాళ్ళు ఏ రకంగా అయితే ఉద్యమించారో అలా మన రాష్ట్రానికి కూడా ఆ మాత్రం ఉద్యమం చేస్తే తప్పక మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే దాన్ని మనం గర్వంగా నిలబెట్టుకుందాము. దానికోసము మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లకు విభజించేటప్పుడు ఏ విధమైన హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొంగలో తొక్కాయి. మేము AIYF ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు అన్నింటిని కనీసం 10% కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. అంటే 5 సంవత్సరాలకి 10% అంటే ఇంకా వీళ్ళు 50 సంవత్సరాలు బీజేపీ పరిపాలించాలని చెప్పి ఈ భారతదేశాన్ని అనుకుంటున్నారా? అలా అని బీజేపీ కానీ టీడీపీ కానీ అలా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ భారతదేశంలో ఒక బీజేపీ పార్టీ తప్పక మిగిలిన పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలు అడుగుతూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ, మన రాష్ట్రంలో ఉన్న టీడీపీ కూడా మనల్కి తీవ్రంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల జనాభాకి తీవ్రంగా నిన్న CPI, CPM వామపక్ష పార్టీలన్నీ కలిసి నిరాహార దీక్షలో కూర్చున్నాయి. ఇవాళ అన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ ఈ ప్రత్యేక హోదా ఇంత చర్చాంచనీయాంశం అయిందంటే కారణం చంద్రబాబు నాయుడు, రెండోది మోడీ. ఒక పక్క ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఇద్దరు ఇప్పుడు నాటకాలు ఆడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ
మనమే కాదు అందరూ ప్రజలు దీంట్లో భాగస్వాములైతేనే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదని చెప్పేసి మేము మహిళా సంఘంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క ఇవాళ మహిళల మీద చిన్న పిల్లల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. గంటకి ఆరుగురు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇలాంటివన్నీ పట్టించుకోకుండా ఇచ్చిన హామీలు నెరవేరకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కడేసిన గొంగళ్ళు ఎక్కడే అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఆచరిస్తూ ఉంది. అందుకని చెప్పేసి మేము భవిష్యత్తులో రాబోయే కాలంలో ఈ అందరూ మహిళా సంఘాలని అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని ఇవ్వడం వల్ల ఈరోజు ఈ దీక్షలు చేయడం జరుగుతుంది. ఏడుకొండల వెంకన్న సాక్షిగా ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేది నేనే, తెచ్చేది నేనే, ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక పెద్దన్నగా ఉంటా, ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా ఆదుకుంటాను, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మీరు నాకు ఓట్లేయండి, నేను ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేది నేనే అని చెప్పి వెంకయ్యనాయుడు తెలుగు మోడీ గారు హిందీలో చెప్తే దాన్ని పెద్ద మన పెద్ద ఆయన తెలుగువాడుగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు తెలుగులో ఎంత బాగా ఒక అడుగు ముందుకే చెప్పారు, మరి దానికి నవ్వుకుంటూ చప్పట్లు కొట్టి చెప్పినటువంటి ఇంకో పెద్ద ఆయన మన చంద్రబాబు నాయుడు గారు, మరి వీళ్ళిద్దరూ కూడా తీరని అన్యాయం చేస్తే మరి ఈరోజు నిన్నటిదాకా బీజేపీతో మరి స్నేహపూర్వకంగా ఉండి తాను చేసిన ప్రయత్నంతో పోస్టల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఒంగోలులో ఏర్పాటు చేసినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. హెడ్ పోస్ట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలో పాస్పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేయటం వల్ల విదేశాలకు ఉద్యోగాల కోసం, ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి పాస్పోర్ట్ తీసుకోవటం సులభతరం అవుతోందని అన్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పరిస్థితులను పరిశీలించామని, తన నిధులతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు, షెడ్ల నిర్మాణం చేస్తానని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా అన్ని విధాల వెనుకబడిన జిల్లా. ఎంత వెనుకబడిన జిల్లా అంటే అనంతపూర్ కన్నా కూడా వెనుకబడిన జిల్లా. దానికి నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు సుమారుగా 15 సేవా కేంద్రాలు పెట్టారు. మన ప్రకాశం జిల్లాలో నేను కేంద్ర మంత్రి గారితో మాట్లాడి 1.5 ఇయర్ బ్యాక్ మన ఒంగోలుకి పాస్పోర్ట్ ఆఫీస్ అదాలత్ అవసరం అని చెప్పి, పాస్పోర్ట్ సేవా కేంద్రం పెట్టాలి అని చెప్పి కేంద్ర మంత్రితో మాట్లాడితే 1.5 ఇయర్ అయింది శాంక్షన్ అయ్యి. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పోస్ట్ ఆఫీసులో ఏర్పాటు చేసుకోవడానికి సౌకర్యం కదొరక ఇన్నాళ్ళు డిలే అయింది. ఫైన్, ఎట్ లాస్ట్ మన ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా పాస్పోర్ట్ సేవా కేంద్రం పెట్టుకున్నాం. దీనివల్ల ముఖ్యంగా ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగం, ఇది ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉందనేది నాకు ఇప్పుడు ఈ కేంద్రం మొన్న 1వ తారీఖు నుంచి పనులు ప్రారంభించి పాస్పోర్ట్లు ఇష్యూ చేయటం మొదలుపెట్టారు. ఇది ప్రజలందరికీ ఎంతో ఉపయోగం, ప్రజలకి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉండే ప్రజలకి ఎంతో ఉపయోగంగా ఉంది. జిల్లాలో ఎక్కడ ఏ దేశం పోవాలన్నా, ఉద్యోగాల కోసం పోవాలన్నా, పై చదువులకు పోవాలన్నా పాస్పోర్ట్ ఆవశ్యకత అనేది చాలా ఉంది. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు చదువులు అయిపోయి చదువుకుంటూ విదేశాల్లో ఉన్నోళ్ళు ఎంతోమంది లక్షల మంది ఉన్నారు ప్రకాశం జిల్లాలో. వాళ్ళందరి దగ్గరికి పోవాలన్నా రావాలన్నా, ఉన్నత చదువులకు విద్యార్థులు పోవాలన్నా ఉద్యోగాల కోసం పోవాలన్నా కూడా పాస్పోర్ట్ అనేది చాలా అవసరం. అది ఎక్కడో విజయవాడలోనూ ఎక్కడికో పోయి తెచ్చుకునే పరిస్థితి లేకుండా ఈరోజు జిల్లా ప్రజలకి అందుబాటులో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు రావటం మన అందరికీ చాలా ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఇప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు పాస్పోర్ట్కి అప్లై చేసిన కొంతమందితో నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు కొంతమంది కందుకూరు ప్రాంతం నుంచి వచ్చారని, కొంతమంది పొదల ప్రాంతం నుంచి వచ్చారని, కొంతమంది కొండేపి ప్రాంతం నుంచి వచ్చారు. ఇట్లా వచ్చిన వాళ్ళు పాస్పోర్ట్ తీసుకునే టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, కొంచెం ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయన్నారు. ఈ ఫెసిలిటీస్ త్వరలోనే కంప్లీట్ చేద్దాం. ఇక్కడ వచ్చిన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాటర్ ప్లాంట్ కూడా నా నిధులతోటి తక్షణమే పెట్టిస్తాం. ఆ వాళ్ళకి నీటి సౌకర్యం కలుగు చేసే కార్యక్రమం కూడా చేస్తాము. ఈ షెడ్ అది నిర్మించి వాళ్ళకి ఎక్కువ నీడగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం. ఓవర్లోడ్ ఉన్న గృహ వినియోగదారులు ఈ నెల 31వ తేదీ లోపల రెగ్యులర్ చేయించుకుంటే 50% రాయితీ లభిస్తుందని ఎలక్ట్రికల్ టౌన్ ఏడీఈ పివివి ప్రసాద్ తెలిపారు. తమ వద్ద కానీ ఈ సేవలో కానీ మీ సేవలో కానీ ఆన్లైన్లో కానీ అదనపు లోడ్ ఛార్జీలు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏ విద్యుత్ పరికరం ఎంత వోల్టేజ్ వినియోగంలోకి వస్తుందో తెలుసుకుని ఓవర్లోడ్ రెగ్యులర్ చేయించుకోవాలని అన్నారు. ఇంటిలో వాడుతున్న విద్యుత్ పరికరాలు తమకు తెలిపితే లోడ్ గురించి లెక్క వేసి చెబుతామని,
లేదా ఆన్లైన్లోనైనా వినియోగదారుడే లోడ్ గురించి తెలుసుకోవచ్చని అన్నారు. ఈ నెలాఖరు లోపల విద్యుత్ అదనపు లోడ్ ఛార్జీలు చెల్లించి 50% రాయితీ పొందవలసిందిగా ఎలక్ట్రికల్ ఏడీఈ పివివి ప్రసాద్ కోరారు. గృహ విద్యుత్ వినియోగదారులకి ఏపీ ఎస్పీడీసీల తరపు నుంచి ఈ మే 2018 అదనపు లోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి సగం ధరకి రెగ్యులర్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. మామూలుగా అయితే 1 కిలోవాట్కి 1200 రూపాయలు డెవలప్మెంట్ ఛార్జీలు, 200 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్, మొత్తంగా 1400 రూపాయలు 1 కిలోవాట్కి కట్టాల్సిన అవసరం ఉండింది. ఇప్పుడు స్పెషల్గా ఆఫర్ ఇచ్చిన దాన్ని బట్టి సగం ధరకి, అంటే 1 కిలోవాట్కి డెవలప్మెంట్ ఛార్జ్ సగం ధర 600 రూపాయలు, సెక్యూరిటీ డిపాజిట్ 200 రూపాయలు, కేవలం 800 రూపాయలు కట్టినట్లయితే వాళ్ళ అదనపు లోడ్స్ ఏమైతే ఉన్నాయో, స్టార్టింగ్లో కొంతమంది ఏంటంటే మినిమం లోడ్స్ తీసుకున్నారు చాలామంది. కొన్ని సర్వీసులు చాలా పాత సర్వీసులు ఉన్నాయి, 80లు 90లలో తీసుకున్న సర్వీసులు కానీ, 2000లో తీసుకున్న సర్వీసులు కానీ, అప్పుడు వాళ్ళు ఏసీలు కానీ, గీజర్లు కానీ, మిక్సీలు కానీ, గ్రైండర్లు కానీ ఆ టైంలో లేకుండా ఉండొచ్చు. తర్వాత ఏంటంటే చాలా ఎలక్ట్రికల్ ఐటమ్స్ చాలా పెరిగి ఉండొచ్చు ఇంట్లో, ఆ లోడ్స్ అన్నిటి కూడా కంపల్సరీగా రెగ్యులర్ చేసుకోవాలి. రెగ్యులర్ చేసుకున్నట్లయితే మీ ఇళ్ళకి వచ్చి అవి రెగ్యులర్ చేసుకోనికి నోటీసులు రాయడం జరుగుతుంది. నోటీసులు రాసే పని అయితే ఫుల్ అమౌంట్ కట్టవలసి ఉంటుంది. ఫుల్ అమౌంట్ అంటే 1 కిలోవాట్కి 1400 రూపాయలు, ఓన్లీ గృహ వినియోగదారులకు మాత్రమే. అది ఈ 1 నెల అయితే 31/5 లోపు అయితే కేవలం 800 రూపాయలతోటి 1 కిలోవాట్, అంటే 8 కిలోవాట్లు మీ ఇంట్లో లోడ్ ఉంటే 8 కిలోవాట్. ఇంకోటి ఏంటంటే ఆ లోడ్ ఏ విధంగా డిసైడ్ చేయాలనే దానికి మా దగ్గర ఒక ప్రింటెడ్ ఫార్మాట్ కూడా తయారు చేశాం. దాన్ని బట్టి మీ టోటల్ లోడ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు చేసుకోగలిగితే ఓకే, మీరు ఒకవేళ చేసుకోలేకపోయినా మా ఆఫీస్కి వస్తే మేము క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. దీనికి 2 రకాల ప్రొవిజన్లు ఇవ్వబడడం జరిగినాయి. ఒకటి ఏంటంటే మీరు ఏదైనా ఈ సేవలో కానీ మీ సేవలో కానీ వెళ్ళినట్లయితే డైరెక్ట్గా అక్కడ మీరు ఎంత లోడ్ మీ ఇంట్లో ఉందో మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న దాన్ని బట్టి కానీ, మేము క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన దాన్ని బట్టి కానీ మీరు కట్టేయచ్చు. లేదంటే రీసెంట్గా ఆన్లైన్లో కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి మీరు www.apspdcl.inలో పోయేసి అక్కడ వాలంటరీ లోడ్ రెగ్యులరేషన్ స్కీమ్ అని చెప్పేసి ఉంది. ఇంతకుముందు కూడా ప్రతి ఒక్క వినియోగదారుడికి 2 LED బల్బులు 1 కోటి 10 రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరిగింది లాస్ట్ 2015 సంవత్సరంలో. అందులో కొంతమంది కన్స్యూమర్లకి కొన్ని బల్బులు వెలగట్లేదని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. మా దగ్గర కౌంటరు ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ఓపెన్ చేయడం జరిగింది. లంబాయడం ఒక అమ్మ హాస్పిటల్ ఎదురు ఆఫీసులో, మా D3 సెక్షన్ ఆఫీసులో ఓపెన్ చేయడం జరిగింది. ఎటువంటి ఛార్జ్ లేదు. మీ పాడైపోయిన బల్బుని, మీ కరెంటు బిల్లుని తీసుకుని వస్తే మా ఆఫీసులో కానీ అవి అందజేస్తే మీకు కొత్త బల్బు ఇచ్చేస్తాం. మీరు ఎటువంటి ఛార్జ్ ఎక్కడ చెల్లించాల్సిన పని లేదు. మీరు ఒకవేళ మీరు రాలేకపోయినా మీరు ఎవరైనా పంపించినా చాలు, మీరు ఆ బల్బు, మీరు కరెంటు బల్బు తీసుకొస్తే చాలు. తీసుకొస్తే మీ పాడైన బల్బులు ఎన్ని ఉన్నా సరే, ఇంతకుముందు ఒక వినియోగదారుడికి 2 బల్బులు ఇచ్చాం, కేటగిరీతో సంబంధం లేకుండా అన్ని కేటగిరీల వాళ్ళకి 2 బల్బులు ఇచ్చాం. ఆ బల్బులు తీసుకుని వచ్చినట్లయితే ఆ బల్బులు మళ్ళీ మీకు కొత్త బల్బులతో రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇటీవల విడుదలైన APRJC ఫలితాల్లో ఒంగోలులోని మాస్టర్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు పలు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విజేతలను మాస్టర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ డి ఆంజనేయులు ప్రత్యేకంగా అభినందించారు. మాస్టర్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థి CHE ఫణిసింహ 139 మార్కులతో MPC విభాగంలో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంకును, YPC విభాగంలో లక్ష్మీప్రియాంక 120 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 30వ ర్యాంకును, MEC విభాగంలో తాతా పాండురంగ శ్రీధర్ 109 మార్కులతో 108వ ర్యాంకును సాధించారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో 200, 228, 334, 469, 540, 959, 1134, 1388 ర్యాంకులను కూడా తమ విద్యార్థులు సాధించినట్లు మాస్టర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ దాది ఆంజనేయులు తెలియజేశారు. ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం నగర మహాసభ 27వ తేదీన ఉదయం 10 గంటలకు ఒంగోలులోని మల్లయలింగం భవనంలో జరుగుతుందని సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. భవన నిర్మాణ రంగ కార్మికులందరూ ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సత్యాన్యసులో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రతి డివిజన్లో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ప్రకాష్ అన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
కావాలండి. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు పరీక్ష చేయటం జరుగుతుందని అన్నారు. వీటితో పాటు రక్త పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు, ఈసీజీ తదితర పరీక్షలు చేస్తామని అన్నారు. పరీక్షల అనంతరం అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కిమ్స్ హాస్పిటల్ జీఎం మూర్తి చెప్పారు. ఈ వైద్య శిబిరంలో సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అళహరి చెంచల్రావు, మార్కెటింగ్ మేనేజర్ ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కిమ్స్ హాస్పిటల్ మరియు సంతపేట సాయిబాబా గుడి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. ఇందులో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ విభాగంలో అందరికీ ఉచితంగా ఓపీ అండ్ మందులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మందులు సరఫరా చేస్తున్నాము. అలాగే కాకుండా మన హాస్పిటల్లో ఈ క్యాంపులో చూసిన వాళ్ళకి ఒక 1 మంత్ వరకు ఫ్రీ ఓపీ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్లో రాయితీ కూడా ఇస్తుంది హాస్పిటల్. మంది 350 బెడెడ్ హాస్పిటల్. దీనిలో ఈహెచ్ఎస్, ఎన్టీఆర్బిఎస్, ఆరోగ్య భద్రత, మళ్ళీ మన ఆర్టీసీ ఎంప్లాయీస్కి కూడా మనం వైద్య సేవలు ఉచితంగా ఇస్తున్నాం కిమ్స్ హాస్పిటల్లో. సో ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజానికం ఉపయోగించుకోవాలని కిమ్స్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఆల్మోస్ట్ మనం 250 జాయింట్ రీప్లేస్మెంట్స్ అండ్ ఆర్థ్రోస్కోపీ అండ్ ట్రామా సర్జరీస్ కూడా చేస్తున్నాము. సో ఇంతవరకు మన హాస్పిటల్ మిగతా కార్డియాలజీ, అన్ని సూపర్ స్పెషాలిటీస్ అందుబాటులోకి వచ్చాయి, ఇంక్లూడింగ్ బైపాస్ సర్జరీస్ అంటే కార్డియోథెరపీ. ప్రతి డివిజన్కి ఓ క్యాంప్ ఆర్గనైజ్ చేద్దామనే సదుద్దేశంతో అందరు ప్రజలకి ఉచితంగా మెడిసిన్స్, తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేయాలనే ఉద్దేశంతో క్యాంప్స్ ఒక 2 మంత్స్ నుంచి కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆ భాగంగా సంతపేటలో షిర్డి సాయిబాబా ధార్మిక సంస్థ వారి మెంబర్స్ సహకారంతో ఇక్కడ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ డివిజన్లో సంతపేట దగ్గర ఈ క్యాంపులో ఆర్థోపెడిక్స్ అండ్ జనరల్ మెడిసిన్ అండ్ గైనకాలజీ విభాగంలో మనం సేవలు అందిస్తూ ఉన్నాము. ఇక్కడ ఈసీజీ, రక్త పరీక్షలు, నెక్స్ట్ షుగర్ పరీక్ష, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా స్క్రీన్ చేసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మన హాస్పిటల్ నందు అన్ని రకాల డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ లైక్ సిటీ, ఎంఆర్ఐ, ఎక్స్రే, మ్యామోగ్రఫీ, బిఎండి ఇన్వెస్టిగేషన్స్, తర్వాత కార్డియాలజీ విభాగానికి వస్తే క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్గా 2D ఎకో అండ్ టీఎండి మెషిన్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి డయాగ్నోస్టిక్స్ని. జనరల్ సర్జరీకి వచ్చేసి మనకి ఎండోస్కోపీస్, కొలోనోస్కోపీస్ ఇవి కూడా అగ్రెసివ్గా చేస్తూ ఉన్నాము. న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఈజీ, ఎన్ఎంజీ లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కూడా మనకి ఉన్నాయి. డెంటల్ డిపార్ట్మెంట్ కూడా ఒక 5 చైర్స్తో మన హాస్పిటల్లో ఉంది. వీటన్నిటికీ పేద ప్రజలకి వీళ్ళకి చేరుబాటులు అవడానికి మన మేనేజ్మెంట్ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ కానీ, వర్కింగ్ జర్నలిస్ట్కి హెల్త్ స్కీమ్ కానీ, స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ ప్లస్ ఏపీఎస్ఆర్టీసీతో, తర్వాత ఆరోగ్య భద్రత, పోలీస్ వెల్ఫేర్, పోలీస్ డిపార్ట్మెంట్లో 4000 ఎంప్లాయీస్ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం, మానవ సేవే మాధవ సేవగా గుర్తించి కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారి సహకారంతో ఈ రోజున కడు నిరుపేదలైనటువంటి భక్తులకి, అలాగే ఆరోగ్యపరంగా ఉండేటువంటి సమస్యల్ని వాళ్ళకి సూచనలు ఇవ్వడానికి డాక్టర్స్ రావడం జరిగింది ఈ రోజున. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆర్థో కానీ, అలాగే జనరల్ మెడిసిన్ కానీ, గైనకాలజీలో ఈ విధంగా డిపార్ట్మెంట్స్ అన్నీ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్యంలో ఉండేటువంటి వాడికి కొత్తగా సూచనలు ఇవ్వటం, అలాగే ఆరోగ్యం మీరు ఏ విధంగా బాగు చేయించుకోవాలి, అలాగే పేదవాళ్ళకి అందరికీ కూడా ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత రక్త పరీక్షలు కూడా చేస్తున్నారు షుగర్ వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని వారు సంతపేట షిర్డీ సాయిబాబా మందిరంలో ఈ డివిజన్లో ఇక్కడ ఎన్నుకొని ఈ దేవాలయ ప్రాంగణంలో మానవ సేవ, మాధవ సేవగా బాబా గారు ప్రజలకు ఏ విధంగా భక్తులకు సేవ చేశారో, ఆరోగ్యపరంగా
అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేయడం మేము చాలా ఆనందించాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా సరే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఈ ఏరియాలో పెట్టాలనుకున్నప్పుడు మేమందరం కూడా ఇంకా ఎక్కువగా మొబిలైజేషన్ చేసి బీదలందరినీ కూడా ఇక్కడ రప్పించి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మానవ సేవ మాధవ సేవలో ఆరోగ్య మహాభాగ్యంలో భాగంగా సంతపేట శ్రీ సాయిబాబా మందిరం ఎప్పుడు కూడా ముందుంటుందని మీ మాకు ఈ అవకాశం ఇచ్చి రాబోయేటువంటి రోజుల్లో. ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి పోరాటం చేస్తున్నట్లుగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్రాలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మనం పోరాటం ద్వారాను రేపు రాబోయే ప్రచార క్యాంపెయిన్స్ ద్వారా కూడా ఆ విధంగా మన ప్రకాశం జిల్లాని ఈనాడు సాధన ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాకు ఆయన తన మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా సాధన కోసం హామీల అమలు కోసం ఎవరు పోరాటాలు చేసినా తమ మద్దతు ఉంటుందని ఎంపీ వైవి అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం తూర్పు నియోజకవర్గ కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, కంకణాల ఆంజనేయులు, జీవి కొండారెడ్డి, జి రమేష్, ఉబా కోటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, పివిఆర్ చౌదరి, హెచ్డి సర్దార్, హనుమారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కానీ 5 కోట్ల పైన ఆంధ్ర ప్రజలకి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది? పార్లమెంట్ సాక్షిగా దేశం మొత్తం తెలియజేయాలని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన చట్టంలోని ప్రధాన అంశాల్లో ముఖ్యమైన విశాఖపట్నం రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం కానివ్వండి, దుగ్గరాజపట్నం అనుకుందా లేకపోతే రామాయపట్నం కానీ పోర్టు నిర్మాణాన్ని కానివ్వండి, విభజన చట్టంలో పొందుపరిచిన ప్రధాన అంశాలు అన్నీ కూడా అమలు చేయకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం, దాంట్లో భాగస్వామ్యంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుందనేది పార్లమెంట్ సాక్షిగా దేశం ముఖ్యం విషయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. అప్పటికీ ఈ ప్రభుత్వం దిగిరకపోతే పార్లమెంట్ సమావేశాలు చేయకూడదు, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలకి పార్లమెంటు పదవులకు రాజీనామాలు అమలు కానప్పుడు ఈ పదవులేందుకు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభల ఆరుగురు స్పీకర్ పార్లమెంట్లో స్పీకర్ గారికి రాజీనామా సమర్పించాం. రాజీనామా సమర్పించడమే కాకుండా అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది ఆ నిర్వహణకు నిరాకరించి కోరుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ఈ కేంద్ర ప్రభుత్వం 6 రోజులు నిర్వహించిన తర్వాత పోలీస్ పోర్పాలతో మా నిర్వహణ చేసిన దాఖలాలు అయినా సరే ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒంగోలు పార్లమెంటు సభ్యులు ఎంపీగా రావటం మంచి విషయం. వాస్తవంగా ఈ హోదా విషయం మీద రాజీనామా చేశారు. ఢిల్లీలో ఈ హోదా విషయంలో రాజీనామా చేయడంతోటే కాకుండా ఆవరణ నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమై చాలా ఒక ముఖ్యమైనటువంటి సంఘటన దేశం అంతా చర్చ జరిగేటట్టుగా పార్లమెంట్లోను పక్ష పార్టీల నుంచైనా కానీ అన్ని పార్టీల నుంచి ఒక డిబేట్ జరిగేటట్టుగా ఒక మంచి ప్రయత్నం చేశారు ఎంపీ గారు. అందులో సుబ్బారెడ్డి గారు చాలా చాలా ముఖ్యమైనది. మా జిల్లా ఎంపీగా ఉండటమే కాకుండా ఒక ముఖ్యమైన పోరాటానికి రాష్ట్రవ్యాప్త పోరాటానికి నాయకత్వం. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంతపేట 14వ డివిజన్కు చెందిన కొల్లిబోయిన మోహన్రావు కుటుంబానికి డివిజన్ అధ్యక్షులు బెజవాడ ఆంజనేయులు ఆధ్వర్యంలో చంద్రన బీమా పథకం క్రింద తక్షణ సాయంగా 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వైవి సుబ్బారావు, కె మదన్మోహన్, బివై సుబ్బారావు, డివిజన్ మాజీ అధ్యక్షులు అప్పారావు మరియు కమిటీ సభ్యులు ధనరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్లో ఉచిత ప్రవేశాలకు జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ సుధ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సత్యాన్యాసలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. పోస్టల్ గ్రామీణ డాక్ సేవకులకు వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. డాక్ సేవకులకు వేతనాలు పెంచాలని పోస్టల్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో ఉత్తరాల బట్వాడా విషయంలో డాక్ సేవకుల పాత్ర కీలకమైందన్నారు. దేశవ్యాప్తంగా 2,63,000 మంది డాక్ సేవకులుండగా
మన జిల్లాలో 1500 మంది ఉన్నట్లు చెప్పారు. వీరి వేతనాల పెంపుదల కోసం కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రితో మాట్లాడినట్లు చెప్పారు. దీనికోసం కమిటీని నియమించామని చెప్పారని, కమిటీ సిఫార్సులు రాగానే నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారని చెప్పారు. యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాసకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, మద్దాళి రాజశేఖర్, శంకర నాయక్, వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు దామా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్ సేవక్స్ అని పిలుస్తారు వాళ్ళకి. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా జీతాలు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం చాలా తాత్సారం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు గ్రామాల్లో ప్రతి గుడిసెకి, ప్రతి ఇంటికి మారుమూల ప్రాంతాల్లో పోయి నడుచుకుంటూ పోయి పోస్టల్ కార్యక్రమాలు సేవలు అందించే ప్రధాన బాధ్యత వాళ్ళది. లోగ పోస్ట్ మాస్టర్లు వీళ్ళంతా చేసే స్టాఫ్ కన్నా వీళ్ళు చేసే బయట ఉండి ఎండలో ఎండనక వాననక ఆ డాక్ సేవకు చేసే సేవలు చాలా ముఖ్యం ప్రజలకి. కాబట్టి వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ జీతాలు పెంచే కార్యక్రమం చేయాల. సుమారుగా దేశవ్యాప్తంగా 265,000 మంది డాక్ సేవక్స్ ఉంటే వాళ్ళకి కేవలం కనిష్టంగా అంటే 7,000 రూపాయలు, గరిష్టంగా అంటే 12,000 రూపాయలే జీతాలు ఇస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఆ జీతాలు పెంచే కార్యక్రమం చేయలేదు. దీనిపై నేను పార్లమెంట్లో కూడా లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి కలిసి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన నాకు చెప్పారు, సుమారుగా 6 నెలల కిందట నేను మాట్లాడా మంత్రి గారితో, ఈ డాక్ సేవస్కి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సుమారుగా దేశవ్యాప్తంగా 265,000 మంది ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23,000 మంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 1500 మంది ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళకి న్యాయం చేయాలి అంటే అప్పుడు ఆయన కమలేష్ చంద్ర కమిటీ అని ఒక కమిటీని వేసాము. ఆ కమిటీ రిపోర్టు వచ్చినాక తక్షణమే వీళ్ళందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. పాలసీని అమలు చేస్తూ డిపార్ట్మెంట్లకు ఉద్యోగులు ఇచ్చినటువంటి వేతన సంఘం సవరణను జీడిఎస్ ఉద్యోగులకి అమలు పరచడంలో జాప్యం చేస్తుంది. దాదాపు వేతన కమిటీ ఇచ్చి 1.5 సంవత్సరం దాటినా కానీ ఇంకా అమలు చేయకపోవడం, వాళ్ళ భవిష్యత్తును అట్లా వదిలేసి అంధకారంలో పెట్టేశారు. జేడిఎస్లో ఎప్పుడో పాత రోజుల్లో 10-12 ఏళ్ల క్రితం చేసినటువంటి సవరణను అనుగుణంగానే లీస్ట్ పెయిడ్గా పనిచేస్తున్నారు. వాళ్ళకు సంఘీభావంగా డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నాం. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా, అలాగే ప్రకాశం డివిజన్లో ఉన్నటువంటి ఆ 300,000 మంది కూడా గవర్నమెంటు అరకొర మనిషికి పెంచిన 100 రూపాయలు, 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆ పైలు పక్కన పెట్టి మమ్మల్ని ఈ రోజున నడి రోడ్డు మీదకి ఈడ్చడం జరిగింది ప్రభుత్వం. అందుకని ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అందరం సంఘటితంగానే ఉన్నాము, మేము చీలిపోలేదు, కార్మికులంతా ఐక్యతో ఉన్నామనే ఒక సంఖ్యభావంగా ఈరోజు మేము అందరం కూడా నిరోధ సమ్మెలోకి రావడానికి సంసిద్ధపడ్డాము. చేస్తామన్నాం. అట్లాగే జీడిఎస్ కమిటీ సిఫార్సులు ఏవైతే చేశారో వాళ్ళకి సానుకూలంగా ఆ సిఫార్సులను అమలు చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తామన్నాం. ముఖ్యంగా రాబోయే కాలంలో ఈ సమ్మెను పరిష్కరించకపోతే కార్మిక సంఘాలన్నీ కూడా వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాయి. ఆ విధంగా సంపూర్ణ మద్దతు తెలియజేయడం, సుందరాకాండ పారాయణం చేయటం వలన గ్రహశాంతి కలుగుతుందని మార్గపురి లక్ష్మీ నరసింహాచార్య స్వామీజీ అన్నారు. సంపత్ కుమార్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సుందరాకాండ సామూహిక పారాయణ కార్యక్రమం వారం రోజుల పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు సుందరకాండ పారాయణ, అలాగే సాయంత్రం 6:30 నుంచి విష్ణు సహస్రనామ పారాయణం సుందరకాండకు వ్యాఖ్యానం అందిస్తున్నట్లు వికాస తరంగిణి నిర్వాహకులు చుండూరి శ్రీమన్నారాయణ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పబ్బిశెట్టి ద్వారకానాథ్, బొలినేని సీతారామయ్య, వేమూరి చక్రధర్ పెరుమాళ్లు పర్యవేక్షించారు. ఏ గ్రహము కూడా ఆయన్ని బట్టి పీడించలేదు.
అటువంటి గొప్ప బలవంతుడు మన హనుమత్స్వామి. అటువంటి హనుమంతుడు ప్రధానంగా ఉన్నటువంటి కాంతాలయంగా మనము పఠించినట్లయితే మనలో ఉండేటువంటి గ్రహపీడలన్నీ కూడా తొలగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సంశయము లేదు. అంతేకాదు హనుమంతుడు మనకి మంగళవారం ఆయనకు ప్రీతికరమైనటువంటి రోజు. మంగళుడు అంటే కుజుడు. ఈ సుందరకాండని కనుక పారాయణం చేసినట్టయితే స్త్రీ పూజలలో ఉండేటువంటి కుజదోషము తొలగి వారి యొక్క జీవనము అంతా కూడా చక్కగా సాగుతీయ కాకుండా వివాహం కానటువంటి వారికి వివాహం సిద్ధిస్తుంది. ఆరోగ్య ప్రదాత. పౌరాణిక రంగస్థల కళాకారుడు ప్రముఖ హార్మోనిస్ట్ పుట్టంరాజు మాధవరావును స్వరజరి సాంస్కృతిక సేవా సంస్థ వారు ఘనంగా సత్కరించారు. ఆయన కళారంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుప్పం ప్రసాద్, రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, స్వరజరి సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తనను సన్మానించిన స్వరజరి వారికి పుట్టంరాజు మాధవరావు ధన్యవాదాలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 24/5/2018 గురువారం. సహారి ఉదయం 4:10, ఇఫ్తారి సాయంత్రం 6:39. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు. సంఘీభావం ప్రకటించిన విద్యార్థి యువజన సంఘాల నాయకులు. హోదాతోనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి. విద్యుత్ ఓవర్లోడ్ ఉన్న గృహ వినియోగదారులు నెలాఖరులోగా రెగ్యులర్ చేయించుకుంటే 50% రాయితీ. వివరాలు వెల్లడించిన విద్యుత్ శాఖ టౌన్ ఏడీ పివివి ప్రసాద్. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంతపేట సాయి మందిరంలో ఉచిత వైద్య శిబిరం. ప్రతి డివిజన్లో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలందించాలన్నదే తమ ధ్యేయమన్న నిర్వాహకులు. సత్యన్యూస్లో నేటి మాట. మనం ఒక్క క్షణం నిర్లక్ష్యం చేయటం వలన చేజారిపోయిన అవకాశం ఒక దశాబ్ద కాలం వేచి ఉన్నా మళ్ళీ దక్కకపోవచ్చు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.